పవన్ కళ్యాణ్ని తాజాగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్ళి అక్కడ హార్బర్లో ఎవరైతే ప్రమాదానికి గురైనటువంటి బోట్లకు సంబంధించిన యజమానులకి తలకొక 50,000 రూపాయలు పరిహారం ఇచ్చి ఆ తర్వాత బయలుదేరాల్సి ఉంటే ఇప్పుడు నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ ఆగిపోయింది కదా విశాఖపట్నం నుంచి. నైట్ ల్యాండింగ్ కానీ నైట్ ట్రాన్స్పోర్టేషన్ కానీ లేదు. దాంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అట్లాంటి దశలో ఆయన ఆగిపోవాల్సి వచ్చింది. ఆ టైంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కలిశారు, వాళ్ళకి పవన్ కళ్యాణ్ హితబోధ చేశారు. అలాగే తెలుగుదేశమే కాదు తెలుగుదేశం తరపున భారతీయ జనతా పార్టీలో ఉండి పనిచేస్తున్నటువంటి విష్ణు కుమార్ రాజు కూడా కలిశారు. మరి ఇది భారతీయ జనతా పార్టీ మనిషినే నేను అంటారు కాబట్టి అనుకోవచ్చు, కానీ తెలుగుదేశం వాళ్ళతో కలిసి వెళ్ళి కలిశారు. ఆయన గడిచిన 4.5 ఏళ్ళలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందని, ఇటువంటి పరిస్థితుల్లో 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు ముఖ్యం తప్ప పదవులు కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం నష్టపోయిన మత్స్యకారులకు సాయం అందించేందుకు శుక్రవారం విశాఖపట్నానికి వచ్చిన పవన్ కళ్యాణ్ రాత్రి నోవాటెల్ హోటల్లో బస్ చేయగా శనివారం ఉదయం ఆయన విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రం నెలకొన్న పరిస్థితులు, వైసీపీ పాలనలో ఇబ్బందులు, యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు, విశాఖలో భూముల దోపిడీ, అక్రమ కేసులు బనాయింపు తదితర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలుగువారు బాగా దెబ్బతిన్నారని, దీనిపై రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ముఖ్యంగా 100,000 మంది యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 2 పార్టీలు కలిసి నడవాల్సిన అవసరం ఉందని ప్రజలు అదే కోరుకుంటున్నారని చెప్పారు. ఇటువంటి సమయంలో పదవులు ముఖ్యం కాదని, ప్రజల భవిష్యత్తు ముఖ్యమని, వారి జీవితాలను నాశనం కాకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. జనసేన వెనక యువత ఉందని, వారి భవిష్యత్తును కాపాడాలని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడులు రాక పరిశ్రమలు లేక యువత ఉపాధి లేదని, ప్రస్తుతం వాళ్ళంతా ఆందోళనలో ఉన్నారని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏ కోశాన్ని లేదని, ఎంతసేపు దోచుకోవడం ప్రత్యర్థి పార్టీ నేతలపై కేసులు పెట్టి వేధించడం పని వారి దృష్టి అంతా ఉందని వ్యాఖ్యానించారన్నటువంటి వార్త ఆంధ్రజ్యోతి మాత్రమే హైలైట్ చేసింది.